నిజమే కొన్నారు ఎందుకంటే వాళ్ళు లీకేజ్ చేసి వాళ్ళు కొన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు అది నిజమే అనుకుంటున్నారు అది వాళ్ళు అభిప్రాయం ఏంటంటే వైజాగ్ ఎంత ఆడుకున్నది మొత్తం ఎంపీలు వీళ్ళందరూ బాగా ఆడుకున్నారని చెప్పేసి లీకేజ్ చేసి అందుకని ఆ భూములు వీళ్ళ ఇచ్చేట కోసమని వాళ్ళ రాజధాని తీసుకోవాలని వాళ్ళ కోరిక వైసీపీ వాళ్ళు మాకు అసెంబ్లీలు ఉన్నాయి మరి మా వాటికి రిజిస్ట్రేషన్ అనేది చైర్మన్ వాళ్ళే ఒకసారి మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు మరి మా బోటు వాళ్ళకి ఇప్పుడు 13 జిల్లాల్లో ఉంటుండే ఇప్పుడు అసెంబ్లీలు ఈ భూములు ఉన్నాయి ఏవి ఈ ఇళ్ల స్థలాలు అనేది వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది ఆ ప్రభుత్వం చేస్తానని చేయలేకపోయింది ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది అది ఎవరు అభిప్రాయం వాడదండి పరిపాలన అంటే కొంచెం ఇదిగానే ఉంది పేదలకి కొంచెం ఇదిగానే ఉంది ఏం ఇదంతా కరెక్ట్ అనుకుంటున్నాను అక్కడ డెవలప్ చేద్దామని అక్కడ అంటున్నారు ఇక్కడ చేస్తున్నారు ఎవరు వస్తే ఎవరు వాళ్ళ ఇష్టం అయిపోయింది ఎవరు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నారు ఎలాగిస్తారు వాళ్ళు కరెక్ట్గా అన్నీ డెవలప్ అవ్వాలి కాకపోతే పరిపాలన అనేది ఒకసారి ఉండాలి అక్కడ ఎక్కడ ఉండకూడదు రైతులను మోసం చేయడం అంటే ఇద్దరు ఏం చేస్తారు అంతే వాళ్ళు ఇద్దరు రాజకీయ నాయకులు ఉంటే అంతే ఇంకా అది కలల రాజధాని భ్రమ రాజధాని ఎవరు పొలాలు వేసుకోతున్నాడు అడిగి ఎత్తమే తప్పు చేసిన పని ఆ రోజున ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది కదండి అంతా కరెక్టే అంటే వాళ్ళు కరెక్ట్ చేశారని నిర్ణయం ఎవరు తీసుకున్నారు అది అంతా నిజమైతే ఎట్ట ఎందుకండేది ఎప్పుడో బాగుపడిపోయేది ఈ పాటికి ఎప్పుడో బాగుపడిపోయేది నాన్న వీళ్ళు కొనుక్కొని వీళ్ళు అమ్ముకుంటుండే ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తామని ఇది చేస్తే ఎట్ట అవుద్ది వాళ్ళు డెవలప్మెంట్ చేసేసి అప్పుడు ఇది చేస్తే బాగుండేది టీడీపీ ప్రభుత్వమే చేసింది ఇప్పుడు వీళ్ళేమో 3 సార్లు పెడతామంటున్నారు 3 సార్లు కూడా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు ఒకసారి చేస్తానని చెప్పట్లేదుగా 3 సార్లు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మా చంద్రబాబు గారు కాదు ఎవరైనా డెవలప్మెంట్ చేసిన వాళ్ళు మంచోళ్ళు ఎవరైనా డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు డెవలప్మెంట్ చేస్తా చేశాడు ఆయన కూడా కాకపోతే ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలే ఆయనకి చెడగొట్టారు చంద్రబాబు గారు కూడా బాగా చేశారు కాకపోతే ఆయన ఎమ్మెల్యేలే ఆయనకి ఎనుపోటు పొడిచారు అందరికన్నా దొంగలు ఆళ్ళే అయిపోయారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలకి ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు జగన్ గారు ఆయనే సొంత నిర్ణయం తీసుకొని ఆయనే ఇది చేస్తున్నాడు ఎలా డెవలప్మెంట్ అంటే ఏమంటే ఇప్పుడు అందరికీ ముంచేయకుండా డెవలప్మెంట్ చేస్తే అవుద్ది అందరినీ ముంచేసామనుకోండి డెవలప్మెంట్ అవ్వదు తండ్రి మరి వాళ్ళు ఏమంటే ముందు పెట్టారు పెట్టింది ఇక్కడే ఉంచితే బాగుండేది మళ్ళీ అటు అంటున్నారు 3 చోట్ల అభివృద్ధి చేయాలంటున్నారు మరి వాళ్ళు కొన్నారని వీళ్ళు చూపిస్తున్నారు మరి వాళ్ళు దేని ఇది వీళ్ళు ఏం చేస్తారు మరి కొంటే మరి ప్రభుత్వం ఉంది కదా వాటిని మరి తీసుకోవటం అది వెనక లాక్కోవటం చేసి ఇక్కడే పెడితే బాగుంటుంది రాజధాని మారుతారని అది ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఉంటే కనుక మా గవర్నమెంట్ ఉంది కాబట్టి తీసేసుకుంటే సరిపోతుంది సిపి ప్రభుత్వం అంటే ఇప్పుడు మరి తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకునేది కరెక్ట్గా ఎవరు చేసి ఉంటే ఇప్పుడు తీయాల్సిన పని ఉండదు కాదు మరి వాళ్ళు చేశారని అనుకోవాలి లెక్క వాళ్ళు తీసుకున్నట్టే లెక్క ప్రభుత్వం వాళ్ళు చేసిందే తప్పు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్